ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఊహించినట్లుగానే కవితను తీహార్ జైలుకు తరలించారు. నేటితో 10 రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో రోజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. రిమాండ్ విధించి కవితను జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరిన ఈడీ వాదనలకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. ఏం జరగబోతుందనే ఉత్కంఠకు కోర్టు నిర్ణయంతో తెరపడింది. సుఖేష్ చంద్రశేఖర్ ఆహ్వానించినట్లుగా కవితను తీహార్ జైలుకి పంపించినట్లుగా ప్రస్తుతం బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం మనం. కోర్టు తీర్పుకు సంబంధించి రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. కోర్టుకు వెళ్లే ముందు కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసు నుంచి తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని కవిత ధీమా వ్యక్తం చేశారు. తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. తాను తప్పు చేయలేదని, అందుకే అప్రూవర్గా మారేది లేదని చెప్పారు. ఇది మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ ఆవిడ వ్యాఖ్యానించారు. కోర్టుకు తరలించే సమయంలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. Money laundering case, it is a political laundering case, it is a fabricated and false case. Chalo. We will come out very clean. Jai Telangana! Jai Kaisaka! Jai Telangana! Jai Kaisaka! Are you joining us? Jai Telangana! No. We are fighting it out. It is an illegal case. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కవితను తీహార్ జైలుకు తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శివ, ఈరోజు కోర్టు హాల్లో జరిగినటువంటి వాదపు వాదాలకు సంబంధించి క్లుప్తంగా ఏం జరిగింది అండ్ నెక్స్ట్ లీగల్ స్టెప్ ఎలా ఉండబోతుంది? కవిత ముందు ఆప్షన్స్ ఏంటి? రైట్, ఇక్కడ ఈరోజు ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో మొదట 7 రోజులు ఈడీ కస్టడీ, తర్వాత 3 రోజులు కస్టడీ ఇచ్చారు. ఇక ఈ 10 రోజుల కస్టడీ ముగిసిన నేపథ్యంలో రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి కావేరి భవేజ ముందు హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోరుతూ కూడా వారు వాదనలు వినిపించిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే కవితకు మళ్ళా ఈడీ కస్టడీ కాకుండా జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వాలని, అంటే 15 రోజులు కోరిన నేపథ్యంలో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చారు. అంటే ఏప్రిల్ 9 వరకు కవిత పోలీసుల రిమాండ్లో ఉండబోతున్నారు, తీహార్ జైల్లో ఉండబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి కవితను తీహార్ జైలుకు తరలించారు. ఇక బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా ఈరోజు వాదనలు వినిపించారు. ఇటు కవిత తరపున ఏప్రిల్ 16 వరకు బెయిల్ మంజూరు చేయాలి. ఏప్రిల్ 16 తన కుమారుడు చెన్నకుమారుడికి ఇంటర్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలనేది వారు ఈ కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే దీనిపై ఇటు జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి, మరోవైపు బెయిల్ సంబంధించి కూడా తీర్పును రిజర్వ్ చేసిన 1 గంట తర్వాత ఇటు బెయిల్ పిటిషన్ సంబంధించి 1వ తారీఖున వాదనలు చేపట్టబోతున్నారు, విచారణ చేపడతానని కావేరి భవేజ తెలిపారు న్యాయమూర్తి. మరోవైపు జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీ కోరిన నేపథ్యంలో 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చారు. 19 ఏప్రిల్ 9వ తేదీ వరకు కూడా కవిత తీహార్ జైల్లో ఉంటున్నారు. ఈలోపు బెయిల్ పిటిషన్పై వాదనలు ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ 1న బెయిల్ పిటిషన్పై వాదనలు చేపట్టబోతున్నారు. ఇక వాదనలు ప్రతివాదనలు కొనసాగిన తర్వాత ఏం జరగబోతుంది అనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. బెయిల్ లభిస్తుందా లేకపోతే బెయిల్ తిరస్కరిస్తుందా అని కూడా చూడాల్సి ఉంది.